ఇలా ఆలోచించండి. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయింది హైదరాబాద్లో. కొత్తగా కంపెనీలు రావడం లేదు, ఉన్న కంపెనీలు వాపసు పోతున్న పరిస్థితి ఉంది. ఇలా ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. రేవంత్ రెడ్డి గారు మీరేం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? 9 నెలల్లో 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి ఈ రాష్ట్రంలో. 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం ఈ రాష్ట్రాన్ని. మేము దాడి చేయలేకనా? ఈ రాష్ట్రం, ఈ ప్రజలు మాకు బాధ్యత ఉన్నది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ అని మేము చాలా బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు చేస్తున్నదేంది? ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంట కలిపే విధంగా చేస్తూ ఉన్నావు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, సిపి గారు, డీజీపీ గారు చట్టాన్ని కాపాడండి. మీరేం, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఒకవేళ మీరు సరిగా స్పందించకపోతే ఏ పోలీస్ అధికారులు అయితే కొమ్ము కాస్తున్నారో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా నేను వారిని హెచ్చరిస్తూ ఉన్నా. డోంట్ థింక్ దట్ పవర్ ఈజ్ పర్మనెంట్. మారుతది తప్పకుండా, ప్రజలు గమనిస్తున్నారు. 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది. మా సహనాన్ని మీరు అసమర్థతగా భావించకండి. మా సహనం వెనుక తెలంగాణ ప్రజలు, ఈ రాష్ట్రం, హైదరాబాద్ అనే ఒక గొప్ప బాధ్యత మా మీద ఉన్నది. ఆ బాధ్యతతో మేము ప్రవర్తిస్తూ ఉన్నాం, ఆ బాధ్యతతో మేము వ్యవహరిస్తూ ఉన్నాం. ఇట్స్ నాట్ దట్ మీరు ఒక్కటి చేస్తే రెండు చేయగలుగుతాం, కానీ మాకు ఈ రాష్ట్రం మీద బాధ్యత ఉంది. పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, కష్టపడి తెలంగాణ సాధించిన వాళ్ళం. నీలాగా, ఈ రేవంత్ రెడ్డి లాగా బాధ్యత రహిత్యంగా మేము వ్యవహరించాం. ఆనాడు రాష్ట్రం కోసం కూడా ఈ రేవంత్ రెడ్డి అన్నాడు పోరాడాలి. ఆయనకు తెలంగాణ రాష్ట్రమే గిట్టది మనిషి, ఎందుకంటే ఆయనకు ఈ రాష్ట్రం మీద అంత బాధ్యత లేని మనిషి. ఇలా మేమేమో బాధ్యతతో వ్యవహరించేటువంటి వాళ్ళం కనుక చాలా బాధ్యతాయుతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష చూసి సభ్య సమాజం తలదించుకుంటుంది. అది ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనా? నేను అడుగుతా ఉన్నా. స్పీకర్ గారు కూడా స్పందించాలి. శాసనసభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ది. స్పీకర్ గారు ఇవాళ మీ సభ్యుడికే ఇవాళ రక్షణ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకేం రక్షణ ఉంటుంది? స్పీకర్ గారు స్పందించాల్సిందే. సుమోటో విచారణ చేపట్టి సంబంధిత పోలీసులను తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను శాసనసభాపతిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి సిపి సైబరాబాద్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఏ గుండాలైతే మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిండ్రో, హత్యాయత్న ప్రయత్నం చేసిండ్రో, వాళ్ళందరినీ కూడా 307 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. అదేవిధంగా ఏ అధికారుల వైఫల్యం, ఈ ప్రాంతంలో రక్షణ కల్పించాల్సిన అధికారులే ఈరోజు వాళ్ళని దగ్గరుండి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించిండ్రో, ఇలా ఈ దాడిలో బాధ్యత వహించాల్సిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా ఏసీపీ గారు, సిఐ గారు, ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేదాకా కూడా ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఉన్నారు. మాటల్లో ప్రజాపాలన, రాహుల్ గాంధీ గారి చేతుల్లో ఆయన ఎంతసేపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఏం రాహుల్ గాంధీ గారు, రాజ్యాంగం అంటే, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుడు, వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళిన ఎమ్మెల్యేల మీద దాడి చేసుడు, రాజీనామా చేయండి కోర్టు మొట్టికాయలు వేసిందని అడిగిన కౌశిక్ రెడ్డి ఇంటి మీద పట్టపగలు నడి హైదరాబాద్లో దాడి చేయడము, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడము, ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడి చేయడము, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు చేయడము, ఇదా ప్రజాస్వామ్యం? ఇదా రాజ్యాంగ పరిరక్షణ? రాహుల్ గాంధీ గారు, మీరు మాట్లాడితే కాదు, వి వాంట్ యాక్షన్స్. ఐ డిమాండ్ రాహుల్ గాంధీ, యు డైరెక్ట్ రేవంత్ రెడ్డి టు టేక్ యాక్షన్. రేవంత్ రెడ్డి గారిని మందలిస్తారా, చర్యలు తీసుకుంటారా? రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాహుల్ గాంధీని దేశంలో ఎవడు నమ్మడు. రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్తమాటలు అని అనుకోవాల్సి వస్తుంది, ఉత్తర కుమార ప్రగల్భాలుగా చూడాల్సి వస్తుంది. నిజంగా రాహుల్ గాంధీ గారు, నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, నీకు నైతిక విలువలుంటే తక్షణమే నువ్వు స్పందించు, పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు. నువ్వే కదా కాన్స్టిట్యూషన్ నీ రాజ్యాంగంలో పెట్టుకున్నావు, నీ పార్టీలో ఏం చెప్పినావు, నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు తక్షణమే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పినావు కదా. మరి
మాటల్లో ఒకటి, నీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి ఉంటుందా? ఇఫ్ యు ఆర్ రైట్, ఇఫ్ నీ మాటకు విలువ ఉంటే, నీ మాట మీద నీకు విశ్వసనీయత ఉంటే తక్షణమే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించు. ఎమ్మెల్యేల మీద దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేపించి రాజ్యాంగాన్ని కాపాడు. లేకపోతే రాహుల్ గాంధీ గారు నీ మాటల్ని, నీ మోసాలను దేశం మొత్తం చెప్తాం బిడ్డ, ఇచ్చిపెట్టాం తెలంగాణతో. రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తాం, బీహార్లో చెప్తాం, హర్యానాకు వచ్చి చెప్తాం, రేపు జార్ఖండ్కి వచ్చి చెప్తాం. తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ, కాంగ్రెస్ మోసాలు, కాంగ్రెస్ 6 గ్యారంటీల గారడిని దేశం మొత్తం కూడా చెప్తాం. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని చెప్పే మాయ మాటలు ఇవన్నీ కూడా మోసం, దగాని మొత్తం దేశం అంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాహుల్ గాంధీ గారు, వాస్తవాల మీద విచారణ జరపండి, రాజ్యాంగాన్ని కాపాడండి, చట్టాన్ని కాపాడండి. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలి. రాజ్యాంగాన్ని మరి తప్పుదారి పట్టించే విధంగా ఇవాళ ఎమ్మెల్యేల కండువాలు కప్పి ఇవాళ ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేర్చుకున్నారో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో పోయే విధంగా ఆదేశం ఇవ్వండి. లేదంటే రాహుల్ గాంధీ అన్ని మోసం, రాహుల్ గాంధీ మాటలు దగ, రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్తర కుమార ప్రగల్భాలని దేశం మొత్తం కూడా చాటి చెప్తామని హెచ్చరిస్తున్నాం. ఇక్కడి నుంచి మేము శాసనసభ్యులం, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లం నేరుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెళ్తాం. అక్కడ మాకు న్యాయం కోసం అడుగుతాం. కౌశిక్ రెడ్డి గారు అక్కడ కంప్లైంట్ కూడా సిపి గారికి ఇస్తారు. ఆ కంప్లైంట్ ఇచ్చి న్యాయం జరిగేదాకా, వారిని అరెస్ట్ చేసేదాకా కూడా మేము సిపి గారితో మరి గట్టిగా అడుగుతాం, నిలదీస్తాం. థ్యాంక్ యూ.